हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इंटर अर्हत तो केंद्र प्रभुत्व उद्योग चूसे वालक मंची अवकाश वे भारी नोटिफिकेशन चेप्पोच्चु। स्टाफ सेलेक्शन कमीशन नीचे 1200 पैगा उद्योग ऑफिशियल नोटिफिकेशन विडुदल कावडं जरिगिंदी। आंध्र तेलंगाणा प्रति ओक्करू आड मग अंदरू अप्लिकेशन पेट्टुकोवच्चु अन्नमाट। अन्नी कास्ट्ल वारिकी पोस्ट्लु अयिते उन्नायि, भारी संख्यलो विडुदल कावडं जरिगिंदी। सो चूडंडि, नेनु ओकटि चेप्तुन्नानु, చిన్న అర్హత ఇంటర్ అంటే చాలా చిన్న అర్హత అన్నమాట. ఈ అర్హతతో మనము చిన్న వయసులోనే చిన్న అర్హతతోనే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అయితే జాబ్ చేయొచ్చు అన్నమాట. ఇలాంటి అవకాశం మనకు కేవలం ఎస్ఎస్సి ద్వారా మాత్రమే వస్తుంది. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఈ వీడియోలో మీకు వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మనం అసలాల్సిన చెప్పకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, సో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకిది అఫీషియల్ నోటిఫికేషన్. 2nd August మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. సో మీరు కూడా చెక్ చేయొచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మనకు స్టెనోగ్రఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారనమాట. ఓకే, సో మనకు 2nd August నుంచి 23rd వరకు అయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఫీజ్ పే చేయడానికి కూడా మనకు 23rd వరకు అయితే టైం ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాలకు మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారంటే 2023. సో ఆ నెలలో మనకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఈ ఉద్యోగాల్లో మనం జాయిన్ అయినట్లయితే వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసే గొప్ప అవకాశం అండి. సో మనము చూడండి, ఎటువంటి అనుభవం లేకుండా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో మనము హ్యాపీగా 9 to 4 PM వరకు జాబు, అలాగే క్వార్టర్స్ ఇస్తారు మనకు. సో అక్కడ మనం ఉండొచ్చు, అకామిడేషన్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అద్దె వాళ్ళే ఇస్తారు. ఇలాంటి మంచి ఫెసిలిటీస్ అన్నమాట. సో కాబట్టి కొంచెం మీరు ఇష్టపడి కష్టపడండి, ఈ జాబ్ మీ సొంతమైతే అవుతుందన్నమాట. ఇక్కడ మనకు స్టెనోగ్రఫర్ గ్రేడ్ సి అలాగే స్టెనోగ్రఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. స్టెనోగ్రఫర్ గ్రేడ్ సి అనేవి మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 93 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ, సో 93 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీ 49. ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్గా డివైడ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఎస్సీ ఎస్టీకి మనకు కేటగిరీ వైజ్గా పోస్ట్ ఇచ్చారు. ఎస్సీకి 13, ఎస్సీకి 3, ఓబీసీకి 22, ఈడబ్ల్యూఎస్కి 6, ఈ విధంగా పోస్ట్ అయితే కేటాయించారండి. అత్యధికంగా ఈ యొక్క స్టెనోగ్రాఫర్ సి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో విదేశీ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, విదేశాలకు సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ చూస్తుంది కదా, సో ఆ డిపార్ట్మెంట్లో మనకు 30 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీకి 14 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2, తర్వాత ఓబీసీకి 9, ఎస్సీకి 5 పోస్టులు అయితే మనకు కేటాయించారనమాట. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఎక్కడున్నాయంటే, సో ట్యాక్స్ డిపార్ట్మెంట్, సో పన్ను శాఖ, మీకు తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 25 పోస్టులు అయితే ఉన్నాయండి. చూడండి, ఇంటర్తో మనము ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ కొట్టచ్చు అనమాట, కాబట్టి ఎవరు మిస్ చేయొద్దండి. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక స్టెనోగ్రఫర్ గ్రేడ్ డి, ఇవి మనకి ఉన్నాయంటే పోస్టులు టోటల్గా 1114 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 499 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మనకు ఇక్కడ చూడండి, ఈ 90 పోస్టులు వచ్చేసరికి మనకు దేని కింద ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్కి అండి. ఓకే, సో ఈడబ్ల్యూఎస్కి 90, తర్వాత ఓబీసీకి 272, ఎస్టీ అభ్యర్థులకు 88, ఎస్సీ అభ్యర్థులకు 165 పోస్టులు. ఈ విధంగా మనకు క్యాస్ట్ల వారిగా అయితే డివైడ్ చేశారు. ప్రతి ఒక్క క్యాస్ట్కి అయితే పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క స్టెనోగ్రఫర్ గ్రేడ్ డిలో అత్యధికంగా ఎక్కడున్నాయి పోస్టులు అంటే మనకు చూడండి, కన్జ్యూమర్ అఫైర్స్, సారీ, ఈ యొక్క డిఓపి అంటే ఈ యొక్క మంత్రిత్వ శాఖలో 427 పోస్టులు అయితే కేటాయించారన్నమాట. 173 ఓపెన్ కేటగిరీకే ఉన్నాయి, 43 ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, ఓబీసీకి 115, తర్వాత మనకు ఎస్టీ కేటగిరీకి 32, ఎస్సీకి 64 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా, అత్యధికంగా ఈ యొక్క డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 392 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 392 పోస్టులు అండి. ఓపెన్ కేటగిరీకి 173, ఈడబ్ల్యూఎస్కి 19, ఓబీసీకి 101, ఎస్టీ అభ్యర్థులకు 40, ఎస్సీ అభ్యర్థులకు 59. ఫ్రెండ్స్ క్లియర్ కదా? అయితే ఒక విషయం, ఒక పాయింట్ గమనించండి. ఇక్కడ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ, ఈ డిపార్ట్మెంట్లో కూడా మనకు 26 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలంటే ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. దీనికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
అంటే ఓన్లీ ఈ డిపార్ట్మెంట్కు మాత్రమే, ఇంకా మిగతా వేరే ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేసినా మీకు ఎత్తుతో సంబంధం లేదు, మీకు వైట్తో సంబంధం లేదు, మీకు ఏమి బెటర్ అనమాట. ఈ బోర్డర్డ్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే మనకు డిఫెన్స్కి సంబంధించింది కాబట్టి సో కొంచెం మనకు హైట్ వెయిట్ కూడా చూస్తారనమాట. అవి మీకు క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా? సో ఆ ఉద్యోగాలు కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి ఆ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి అప్లై చేసే వాళ్ళు, ఓకే? సో మీకు క్లియర్ అనుకుంటాను. ఇక ఈ ఉద్యోగాలకు చూడండి, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీ వయసు అనేది 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 30 ఏళ్ళు అయితే ఉండాలండి. సో 30 ఇయర్స్కి మించి కూడా అప్లై చేయొచ్చు. ఎవరు? ఎస్సీ ఎస్టీ వీళ్ళు అనమాట, వీళ్ళకి 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ ఉంది. ఆ తర్వాత గ్రేడ్ డి ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 27 ఏళ్ళు అయితే ఉండాలండి. సో వీళ్ళకు కూడా ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక మన కింద ఒక బాక్స్ టైప్ ఇచ్చి క్లియర్గా మనకు చెప్పారు ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి అని చెప్పేసి, ఓకే? సో ఇక విద్యార్హత విషయానికి వద్దామండి. సో మనకు ఈ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక మనకు చూడొచ్చు, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి అన్న. ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి ఉద్యోగాలు కదా, సో అందరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాకు స్టెనోగ్రాఫర్ స్కిల్స్ ఉండాలి కదా అని చెప్పి చెప్తారనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, అది మీరు చూస్తే నిజంగా మీ కళ్ళు నిజంగా బైర్లు కమ్ముతాయి. సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, సీరియల్ నెంబర్ 4లో మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ యొక్క మంత్రిత్వ శాఖలో 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫర్ స్టెనోగ్రాఫర్స్ ఓన్లీ, స్టెనోగ్రాఫర్స్కి మాత్రమే ఈ పోస్టులు అప్లై చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు, ఓకేనా? ఏమర్థమవుతుంది దీంతో మీకు? ఇంకా మీరు చూసినట్లయితే ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ రివర్ డెవలప్మెంట్, గంగా రీజనరేషన్, ఈ యొక్క డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఉంటే ఇంగ్లీష్ టెనో ఓన్లీ, ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు మాత్రమే. అలాగే మనకు ఇక్కడ చూడండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఫస్ట్ స్టెనోగ్రఫర్స్ ఓన్లీ ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారనమాట. సో అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి, సర్టిఫికేట్లు ఉండాల్సిన అవసరం లేదనమాట. సర్టిఫికేట్లు మ్యాండేటరీ ఏం కాదనమాట. మీకు ఒక స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. సో స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఈ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ నేను చెప్పిన ఆ యొక్క డిపార్ట్మెంట్లకు మాత్రం, స్టెనోగ్రాఫర్స్కి మాత్రమే ఆ యొక్క స్కిల్ టెస్ట్ పెడతారు. తర్వాత ఆ యొక్క స్కిల్ బాగా వచ్చి ఉండాలన్నమాట, అర్థమైంది కదా? సో కాబట్టి ఇంటర్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫీజు అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే, ఆడవాళ్ళకు లేదు, ఎస్సీ లేదు, ఎస్సీ అభ్యర్థులకు లేదు, ఎస్టీ అభ్యర్థులకు లేదు, ఓబీసీ వాళ్ళకు లేదు. సో జనరల్ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు, ఓబీసీ కేటగిరీలో ఉన్న మగవాళ్ళకు మాత్రమే ఈ ఫీజు. ఇది మనము ఫోన్పే ద్వారా కూడా ఈ ఫీజు అయితే పే చేయొచ్చు అనమాట, చాలా ఈజీగా పే చేయొచ్చు, తక్కువ ఫీజు, ఓకేనా? సో ఇంత క్లియర్గా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్ది ఈ అవకాశాన్ని అని చెప్పేసి. ఇక మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయి అంటే ఫ్రెండ్స్, మన సదరన్ రీజియన్కి చూడండి, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మన సొంత జిల్లాల్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, సో హైదరాబాద్, వరంగల్, సో ఈ విధంగా మన సొంత జిల్లాలలో, మన సొంత రాష్ట్రాలలో మనం ఎగ్జామినేషన్ రాసి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అండి. సో ఇక ఎలా అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అంటే పార్ట్ 1 అనొచ్చు. సో ఇక్కడ మొత్తం 200 క్వశ్చన్లు, 200 మార్కులకు 2 గంటల సమయం అయితే ఇస్తారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. సో స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది అందరికీ వర్తిస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా అయితే రాయండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో సో వాళ్ళకు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, మన సదరన్ రీజియన్ వాళ్ళకు ఇది చెప్తున్నాను ఎవరికి అంటే, ఎవరైతే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఉన్న ఆ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారో, సో వాళ్ళు చూడండి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే 155 సెంటీమీటర్ల ఎత్తు అయితే ఉండాలండి వాళ్ళు, ఓకేనా? సో ఆ హైట్ అయితే గ్యారంటీ ఉండాలి. ఇక మీరు 50 కేజీల మినిమం బరువు అయితే ఉండాలి. తర్వాత 75 సెంటీమీటర్లు మామూలుగా ఉన్నప్పుడు చెస్ట్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే మీకు ఉండాల్సింది ఉంటుందన్నమాట.
సో ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ తప్పకుండా ఉండాలి ఎవరైతే ఆ బీఆర్ఓలో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే. ఇక వాళ్లకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతారనమాట. ఒక మైలు పరుగు పందెం పెడతారు, ఒక మైలు అంటే 1.5 కిలోమీటర్ అనమాట. సో ఇది మనకు ఖచ్చితంగా మనం కొట్టాలి, అది కొడితేనే మనకు క్వాలిఫింగ్ అయితే ఉంటుందన్నమాట. 10 నిమిషాలు అయితే మనం పూర్తి చేయవలసి ఉంటుందండి, ఓకేనా. సో ఇది ఓన్లీ మనకు బీఆర్ఓలో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రమే. మిగతా వాళ్ళకు ఎలా ఉంటుందంటే వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకంటే వాళ్ళకు కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది, అది దాంతోపాటు అదనంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది ఉంటుందన్నమాట. సో మిగతా వాళ్ళకు మనకు స్టెనోగ్రఫీ పైన అయితే ఆ యొక్క స్కిల్ టెస్ట్ అయితే పెడతారండి. సో ఇంగ్లీష్ ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళకు, సో మనకు చూడండి టైం డ్యూరేషన్ అయితే 50 మినిట్స్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ పైన అయితే స్టెనోగ్రఫీ ఉంటుందన్నమాట. తర్వాత స్టెనోగ్రఫర్ సి వాళ్ళకు 40 నిమిషాల టైం అయితే ఇస్తారు, ఇంగ్లీష్ పైన అయితే ఉంటుంది 55 మార్కులకు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, సో 55 మార్కులు కాదు ఇది, ఇది కూడా డ్యూరేషనే అనమాట, ఓకే. సో ఈ విధంగా మనకు స్కిల్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగాలకు అయితే ఎంపిక చేస్తారు. సిలబస్ అంతా కూడా మీకు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అన్నీ కూడా ఇస్తాను, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఈ ముఖ్యమైన ప్రతి పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నోటిఫికేషన్ చూడొచ్చు, అప్పుడు కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.